సిద్దిపేట జిల్లా తోగుట మండలం సర్వసభ్య సమావేశంలో ప్రోటోకాల్ పాటించకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని బీజేపీ పార్టీకి చెందిన తుక్కాపూర్ గ్రామ సర్పంచ్ చిక్కుడు చంద్రం సభలో ప్రశ్నించగా తెరాస పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులంతా ఎదురు తిరగడంతో మండల సభ ఒక్కసారిగా రసాబాసగా మారింది. మండల సభలో ప్రోటోకాల్ గొడవ రసాబస. సిద్దిపేట జిల్లా తోగుట మండలం సర్వసభ్య సమావేశంలో ప్రోటోకాల్ పాటించకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని బీజేపీ పార్టీకి చెందిన మండల సభలో ప్రోటోకాల్ గొడవ రసాబస. సిద్దిపేట జిల్లా తోగుట మండలం సర్వసభ్య సమావేశంలో ప్రోటోకాల్ పాటించకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని బీజేపీ పార్టీకి చెందిన తుక్కాపూర్ గ్రామ సర్పంచ్ తుక్కాపూర్ గ్రామ సర్పంచ్ చిక్కుడు చంద్రం సభలో ప్రశ్నించగా తెరాస పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులంతా ఎదురు తిరగడంతో మండల సభ ఒక్కసారిగా రసాబసగా మారింది. సభ ప్రారంభం కాగానే తుక్కాపూర్ గ్రామ సర్పంచ్ చిక్కుడు చంద్రం సభలో వేదిక మీద కానగల్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ హరికృష్ణారెడ్డి ఏ ప్రోటోకాల్ ప్రకారం కూర్చొనిచ్చారని ప్రశ్నించారు. ప్రోటోకాల్ పాటించకపోవడమే కాకుండా మండల సభకు సంబంధం లేని వ్యక్తి సభలో కూర్చుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని తుక్కాపూర్ సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ సభాధ్యక్షులు పిలిస్తేనే వేదిక మీదకి వెళ్లానని వివరణ ఇచ్చారు. నా వల్ల ఇబ్బంది అయితే నేను కిందికి దిగిపోతానని చెప్పి సభా వేదిక ముందు ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చోడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని ఎంపీపీ లతా నరేందర్ రెడ్డికి ఏకగ్రీవ తీర్మానం చేయడంతో సభ్యులు ఆమోదించారు. అనంతరం ఎంపీడీఓ గారికి బదిలీకి పంపవద్దని సర్పంచులు, ఎంపీటీసీలు, జిల్లా కలెక్టర్ గారికి లేఖ రాసి సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మున్నయ్య, వివిధ శాఖ అధికారులు, వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొన్నారు. ఈరోజు నేను ఏదో వేదిక మీద కూర్చోవాలనేటువంటి పోరాటం కానీ లేకపోతే ఏదో కానీ నాకు సోకం లేదు. వాస్తవానికి ఇంతకుముందు సభా సాంప్రదాయాల ప్రకారం ఇంతకుముందు మన మండల పరిషత్ ఏర్పాటు అయినాక నుంచి, తోట మండల పరిషత్ ఏర్పాటు అయినాక నుంచి, తోట మండలం ఏర్పాటు జరిగినాక నుంచి జరుగుతున్నటువంటి సాంప్రదాయం ప్రకారమే ఈరోజు నేను ఈ కూర్చుని ఇక్కడ వేదిక మీద కూర్చున్నదంటే లేకపోతే నాకు వేరే కోరిక ఏం లేదు. దయచేసి సభ్యులందరూ కూడా అర్థం చేసుకోవాలి. రేపు ఈరోజు నేను ఉంటుండొచ్చు, రేపు ఇంకో రోజు వస్తుండొచ్చు, కానీ వ్యవస్థ అనేది శాశ్వతమైనది. ఆ వ్యవస్థకు గౌరవం అనేది నేనుండొచ్చు, రేపు మీరే ఉండొచ్చు. కాబట్టి దయచేసి సభ్యులందరూ కూడా అర్థం చేసుకొని సహకరించాలి. రేపు కూర్చోవద్దు ఖచ్చితంగానే అనుకుంటే ఖచ్చితంగా ముంగట్టే కూర్చుంటాను. అలా నేను నాకు ఇక్కడ కూర్చుంటానంటే తిరగడం ఏం లేదు. కాబట్టి సభ్యులందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను.